గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే అత్తారింటికి దారేది. సో నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, శేఖర్ వాళ్ళ ఇంటికి అండి. సో సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా, అమ్మ వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుందంట, అందుకంటే ఎక్కువైతే ఉండదు. సో ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ శేఖర్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే జర్నీ అంతా కూడా మేము చక్కగా రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటాము. పక్కనే సముద్రం అనమాట, చక్కగా మంచి గాలి వస్తుంది. లిటరల్లీ ఇట్లా బైక్ ఎక్కి ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది అనమాట, అంత మంచి గాలి వస్తుంది. సో ఈ జర్నీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో సంక్రాంతికి ఎట్లాగంటే స్టార్టింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి. అక్కడే ఉండి ఇంకా రేపు భోగి అనగా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట. రేపు భోగి అంటే ముందు రోజు ఈవినింగ్ అట్లాగా బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, బైక్ మీద పాపం ఇష్యూకి బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంటే పెద్దోళ్ళు మా సముద్రం మీద నుంచి వచ్చే గాలికి మనకే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా చిన్నపిల్లోడు ఇష్యూ అయితే ముందే పడుకుండిపోయాడు. ఫస్ట్ అంతా కూడా బీచ్ను చూస్తూ ఉన్నాడు, కానీ ఇంటికి దగ్గరికి వచ్చేసాము ఇంకెంతోసేపు లేదు. ఒక చెప్పాను కదండి, మిగిలింది ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఆ 5 మినిట్స్ జర్నీలో వచ్చేసాం నాన్న అనేసరికి పడుకుండిపోయాడు అనమాట. సో ఇదేనండి అత్తయ్య వాళ్ళ హౌస్. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను బైక్ దిగాను, వెంటనే లేచాడు అనమాట వాడు. ఇషి నానమ్మ ఇంటికి వచ్చేసామా? ఇలా చూడు, నానమ్మ ఇంటికి వచ్చేసామా? వచ్చేసామా? వచ్చేసే తాతయ్య వేరే ఊరు వెళ్ళారంట, వచ్చేస్తారు ఆఫ్టర్నూన్కి. ఓకేనా? తాతయ్య మూలపేట వెళ్ళారంట. ఏమోనమ్మావా, ఎవరో సార్ పిలిచారంట, వెళ్ళారంట. తాత 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 పైకి ఎక్కేసి, పైన కదా మంది. నేనే వస్తున్నాను పదా. ఏమని పిలుస్తావు? నానమ్మ అని పిలుస్తావా? నానమ్మ అని పిలుస్తావా? ఎందుకమ్మా, మంది ఫస్ట్ ఫ్లోరేగా, దానికి లిఫ్ట్ ఎందుకు? లిఫ్ట్ అవసరం లేదు. బెల్ కొట్టు, నానమ్మ వస్తారు. అండ్ ఇంక వన్స్ లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళ నానమ్మకి ఒకసారి హాయ్ చెప్పేశాడు. హాయ్ చెప్పేసి ఇంక ఇల్లు అంతా చూసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఇంటికి వచ్చేసరికి ఇష్యూకి అంత ఊహు తెలియదు అనమాట. వాడు జస్ట్ 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చినాయి అంతే అప్పటికి. సో అంత ఊహ తెలియదు కదా. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మేము ఇంటికి రావడం అయితే జరగలేదు. సో అందుకే వాడు మొత్తం అంతా చూసుకుంటూ అడుగుతున్నాడు అనమాట, ఇదేంటమ్మా, ఇక్కడ ఏముంటుంది, ఇది జేజీ. సో ఇవన్నీ చూస్తా అన్నీ అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ అయితే మాత్రం ఇల్లంతా చూసుకున్నాడండి, ఏమేమి ఎక్కడుంటాయి ఏంటి అనేది మొత్తం అంతా చూసుకున్నాడు అనమాట. సో హౌస్ అంతా చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి టీవీ దగ్గర సెటిల్ అయ్యాడు. ఇంకా అత్తయ్య వాడికి ఏవో స్నాక్స్ బిస్కెట్స్ ఏవో పెడితే, సో ఇంకా కార్టూన్ చూస్తే కూర్చున్నాడు అనమాట. వాడైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడండి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో యాక్చువల్గా అత్తమ్మది చాలా బాగుంటుంది. సో హోమ్ టూర్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను. సో మా అమ్మయ్య గారిని వాళ్ళని అడిగినప్పుడు కూడా, సో ఆబ్వియస్గా వద్దన్నారు కదా, చేసుకోమ్మా అన్నారు. సో అందుకనేసే నేను షూట్ చేసేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం, ఏమాత్రం లేట్ చేయొద్దు. అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే పార్కింగ్ లాట్ అండి. సో ఫస్ట్ అయితే నేను మీకు అవుట్డోర్ నుంచి అపార్ట్మెంట్ వ్యూ ఎట్లా ఉంటుందో చూపించేస్తాను, చూసేయండి. అయితే అలా ఉండాలి. మాది వచ్చేసి ఇది 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి, ఒక గ్రూప్ హౌస్ లాగా. మామయ్య వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐ మీన్ గవర్నమెంట్ టీచర్. సో టీచర్స్ అందరూ కలిపి ఇది ఒక 6 ఫ్లోర్స్, 6 ఫ్లాట్స్ కింద గ్రూప్ హౌస్ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో మాది వచ్చేసి 1st ఫ్లోర్లో అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే పార్కింగ్ లాట్. సో ఇది అటువైపు అంతా కూడా పార్కింగ్ లాట్ అనమాట. అండ్ మధ్యలో విత్ లిఫ్ట్.
అండ్ అక్కడ వచ్చేసి ఓనర్స్ నేమ్స్ అన్నమాటండి. సో సత్యనారాయణ గారు మా మామయ్య, ఫస్ట్ ఫ్లోర్లో మేము అండ్ ఇంకొకరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో థర్డ్ ఫ్లోర్లో కూడా మాది ఇంకొక ఫ్లాట్ ఉంది, దానికి అత్తయ్య నేమ్ పెట్టేశారనమాట, T1. సో ఇప్పుడు మనం మా ఫ్లాట్ చూసేద్దాం వచ్చేసాం. సో ఇది మా ఫ్లాట్ చెప్పండి కదండి, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి, మాది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సో ఇది వచ్చేసి హాల్ అండి. సో ఇక్కడంతా కూడా అత్తయ్య దివాన్ ప్లేస్ చేసుకొని చైర్స్. అండ్ ఇట్ సైడ్కి వచ్చేస్తే ఏంటంటే టీవీ క్యాబినెట్. సో ఈ టీవీ క్యాబినెట్లో వచ్చేసి చాలా మెమరీస్ ఉంటాయన్నమాట, లైక్ అత్తయ్య వాళ్ళ ఫొటోస్ కానీ, శేఖర్వి బావ గారి ఫొటోస్, చిన్నప్పుడు మెమరీస్, అండ్ మా ఫ్యామిలీ ఫోటో, యశ్వంత్, తనుష్, వీళ్ళందరి పిక్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మామయ్య గారు, ఇది వచ్చేసి అత్తయ్య గారు, అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి ఏంటంటే బావ గారు, శేఖర్. అండ్ ఇవి బాగా చిన్నప్పుడు అనమాట, శేఖర్ 1 ఇయర్ ఓల్డ్ అని అనుకుంటాను, 1 ఇయర్ అండ్ బావగారు వచ్చేసి 2 ఇయర్స్ది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మామయ్య గారికి వచ్చిన అవార్డ్స్, చెప్పాను కదండి మామయ్య గారు వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అని. సో అవన్నీ కూడా మామయ్య గారికి వచ్చిన అవార్డ్స్ అవన్నీ. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఏంటంటే సో దేముడివి, అవన్నీ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ మా అత్తగారు కొంచెం ఓపిక ఎక్కువ అనమాట అండి. సో అన్ని కింద వచ్చేసి ఏంటంటే అక్క బావగారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. నెక్స్ట్ క్రోకరీకి ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లాగే టెడీ బేర్స్ అని, దేముడి ఫొటోస్ అవన్నీ పెట్టారు. అండ్ ఇంకెదంతా వచ్చేసి కంప్లీట్గా హాల్ వ్యూ అనమాట. అండ్ ఈ టీవీ క్యాబినెట్ అంతా కూడా సో దానికి యూజ్ చేసిన వుడ్ అయితే కంప్లీట్గా టేక్ యూజ్ చేశారనమాట అండి. అండ్ ఇక్కడ ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే యశ్వంత్ ఖచ్చితంగా చెప్పాడు అనమాట, అక్కడ వీడియో శేఖర్ ఆ క్యాబినెట్ అవన్నీ వీడియో షూట్ చేస్తుంటుంటే నన్ను నేను ఆడుకుంటున్నాను కదా, నాకు కూడా వీడియో తీ అని గోల్ పెట్టాడు అనమాట. సో అందుకని యశ్వంత్ కూడా చిన్న క్లిప్ అట్లా యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా సో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా అత్తయ్య చాలా నీట్గా ప్లేస్ చేసుకుంటారనమాట, చాలా ఓపిక్గా అంతా క్లీన్ చేసుకుంటారండి. ఏదన్నా అకేషన్ ఉన్నా లేకపోయినా కూడా సో ఎవ్రీ మంత్ మామయ్య గారికి హాలిడే ఉన్న రోజుని చూసుకొని ఇద్దరూ చాలా ఓపిక్గా క్లీన్ చేసుకుంటారనమాట. సో హాల్ నుంచి కనెక్టివ్గా ఏముంటుందంటే డైనింగ్ ఏరియా ఉంటుందండి. సో ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియానే ఒక సైడు క్రోకరీలో అత్తయ్య ఏం చేశారంటే పూజ మందిర్ కూడా అక్కడే పెట్టించేసుకున్నారనమాట. సో ఇదంతా వచ్చేసి పూజ మందిర్. డైనింగ్ ఏరియాలోనే పూజ మందిర్ పెట్టుకున్నారు కాబట్టి ఆ దేముడి ఫొటోస్ అవన్నీ కూడా డైనింగ్ ఏరియాలోనే ఫ్రిడ్జ్ పైన అవంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారండి ఇంకా. అండ్ డైనింగ్ ఏరియా నుంచే మాకు బాల్కనీ వ్యూ కూడా ఉంటుందండి. సో ఇది వచ్చేసి బాల్కనీ. సో ఈ కాలనీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, అసలు బాల్కనీలో కూర్చుంటే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ లైక్ ఎట్లా అంటే అపార్ట్మెంట్స్ అంతలా ఉండవన్నమాట అండి, అన్నీ కూడా గ్రూప్ హౌసెస్ ఉంటాయి లేకపోతే మ్యాక్సిమం ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. సో ఇప్పుడు రూమ్స్ చూసేద్దాం వచ్చేసండి. ఇప్పుడు మనం హాల్ చూసాము, డైనింగ్ ఏరియా చూసాము. మాకు ఎలా వచ్చేసిందంటే డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మాకు రూమ్స్ వచ్చినాయి, రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం రూమ్స్ చూసేద్దాము. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము.
అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ చేంజ్ చేయాలన్నమాట మామయ్య గారు. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇది అత్తయ్య గారు ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ పెట్టినప్పుడు లైక్ మ్యారేజ్ అయినప్పుడు అత్తయ్య గారు తెచ్చుకున్న బీరువా. సో సెంటీగా అత్తయ్య దీన్ని ఐ మీన్ సెపరేట్గా ఉంచకుండా కబోర్డ్స్ ఉన్నాయి కదా అని పక్కన పెట్టేయకుండా ఇది అలాగే ఉంచుకున్నారనమాట. సో ఇది ఇక్కడే ప్లేస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ బెడ్ అనమాట, ఇంక ఈ రూమ్లో అంటే అంతకంటే ఏమి ఉంచలేదు ఇంకా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి బెడ్ వేసేసారు. సో ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంతకుముందు ఇక్కడ ఫుల్గా సిస్టమ్ ఉండేదన్నమాట, సో టేబుల్ ఉండి కంప్లీట్ సిస్టమ్ ఉన్నది. సో ఇప్పుడు శేఖర్ అండ్ మా బావగారు ఇద్దరు యూజ్ చేయటం లేదని చెప్పేసి మొత్తం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడే అన్ఇన్స్టాల్ చేసేసి దాన్ని అంతా మంచిగా ప్యాక్ చేసేసామన్నమాట. సో ఈ రూమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బెడ్ అండ్ ఇటువైపు వచ్చేసి వుడ్ వర్క్ వచ్చినాయి లైక్ దిస్ అండ్ అండ్ ఇక్కడ అత్తయ్య మిషన్ ప్లేస్ చేసుకున్నారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడతో ఇది మాది వచ్చేసి 2BHK అపార్ట్మెంట్ అనమాట. సో అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాము. సో ఇటువైపు అంతా కూడా కబోర్డ్స్ చేయించుకున్నారు అత్తయ్య. సో ఈ కిందన అంతా కూడా ఓపెన్ పెట్టించుకొని కిందన లోపలంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట అండి. ఇంకేది అసలు డస్ట్ ఏదైనా పడినా కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారనమాట. అండ్ ఇటువైపు నుంచి వచ్చేసరికి ఇక్కడ కూడా చిన్నగా గ్లాస్ కింద క్రాకరీ టైప్ పెట్టించుకున్నారనమాట. ఏమైనా బాక్సెస్, కప్స్ అట్లాంటివి కొంచెం నీట్గా ఉన్నవి విజిబుల్గా ఉంటే బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఇట్లా గ్లాస్లో పెట్టించుకున్నారు. అండ్ కిందనంతా కూడా వచ్చేసి క్యాబినెట్స్. సో కిచెన్ చూస్తాం కదండి, కిచెన్ నుంచి నెక్స్ట్ యూటిలిటీ ఏరియా. సో ఇది యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ వాషింగ్ మిషన్ తప్ప ఇంకేమి పెట్టమన్నమాట, ఓన్లీ వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ తీసుకున్న అవి ఆరేసుకోవడానికి మాత్రమే పైన థ్రెడ్స్ వేయించేసుకున్నాము. సో ఇది యూటిలిటీ ఏరియా చెప్పాను కదండి, ఇక్కడ ఓన్లీ వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇంకేమి ఉండదు, వాషింగ్ మిషన్ అండ్ షింక్ మాత్రమే. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే కొంచెం బయట వ్యూ అనమాట, కానీ దీనికి కంప్లీట్గా మెస్ వేయించేశారు. లైక్ ఏంటంటే మస్కిటోస్ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, దాని గురించి అనేసి ఇక్కడ అంతా మెస్ వేయించేశారు అనమాట. సో ఇది కంప్లీట్గా. సో ఇప్పుడు మనం వచ్చేసి పైన టెర్రస్ కూడా చూద్దాము ఎట్లా ఉందా ఏంటి అనేది పై. సో మనం టెర్రస్ మీదకి వచ్చేసాము, చూసేద్దాము. సో నేను కూడా లాంగ్ ఎగో వచ్చానండి టెర్రస్ మీదకి, యూజువల్గా రామన్నమాట ఇప్పుడు. అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు అసలు ఐడియా లేదు. సో చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇదే మా టెర్రస్. సో చిన్నగా మొక్కలు ఉన్నాయి. ఓ గోరింటాక్ కూడా ఉందండి, గోరింటాక్ మొక్క కూడా ఉన్నది. సో కింద ఐ మీన్ కింద అంటే సెకండ్ ఫ్లోర్లో సైలు ఆంటీ ఉంటారనమాట. ఆ ఆంటీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మొక్కలు అవి వేస్తూ ఉంటారు. సో గోరింటా, మందారం, ఇది కూడా గోరింటాకే. అండ్ నెక్స్ట్ అటు సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. మెల్లగా ఇష్యూ. ఓ ఇది ఏం లేదు, జస్ట్ కొంచెం డెకరేటివ్ ఫ్లవర్ టైప్ అనమాట. మనం పూజకి అది యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి యూజువల్గా, అలాంటి ఫ్లవర్ ఒకటి ఇది. ఇదంతా కూడా గోరింటాకు, మందారం అండ్ జామ చెట్టు కూడా ఉందండి మా టెర్రస్ మీద. ఇది జామ చెట్టు, సన్నజాజులు, వాము మొక్క, ఇది ఇవి కూడా అవే అండి, ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా వచ్చేసి ఏంటంటే బ్యాక్ వ్యూలాగా వస్తుంది మా అపార్ట్మెంట్కి. ఇదంతా కూడా కంప్లీట్ బ్యాక్ వ్యూ వస్తుంది. మీకు లాంగ్లు కనిపిస్తున్నాయా? సో అవి వచ్చేసి నాగార్జున ఫెర్టిలైజర్స్. ఇంకా మా కిట్ సైడ్ అంతా కూడా కొంచెం ఆయిల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట అండి. సో అవన్నీ కూడా అవే. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడ వస్తాయంటే బీచ్ రోడ్లో వస్తాయన్నమాట మాకు. మేము టువర్డ్స్ మా ఇంటి నుంచి ఐ మీన్ శేఖర్ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో అదంతా కూడా బ్యాక్ వ్యూ. ఇక
ఇప్పుడు ఫ్రంట్ వ్యూ మీరు ఆల్రెడీ ఆబ్వియస్గా బాల్కనీలోంచి నేను మీకు చూపించాను కదా, అదే ఫ్రంట్ వ్యూ ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం నీట్గా కనబడుతుంది, ఎందుకంటే టెర్రస్ బెంచ్ కాబట్టి ఇంకా దూరం వ్యూ కూడా మనకు కొంచెం కనబడుతూ ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి కొంచెం ఫ్రంట్ వ్యూ లాగా అనమాట. సో ఇదండి కంప్లీట్గా మా హోమ్ టూర్ అయితేని, ఐ మీన్ అత్తమ్మ హోమ్ టూర్. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. అట్లాగే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో అండ్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానంటే బాయ్, కీప్ స్మైలింగ్. Thank you.